ఇక మేంత మాట్లాడుతూనే ఉన్నాం ప్లీజ్ మీ సమయం మీది చూసుకోను ఇప్పుడు ప్లీజ్ క్యారీ ఆన్ ఎవరెవరు మీరు చిరంజీవి మీ పేరు మీరు పనిచేస్తున్న సంస్థ పేరు ఎవరు మాట్లాడాలో తెలియదు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు చెప్పి స్టార్ట్ చేసి చిరంజీవి గారు మీకు ఇది ఏరెంజ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ కాంగ్రెస్ సార్ చిరంజీవి గారు ఇది మాట్లాడుతున్నారు స్టార్ట్ చేస్తారు ఇరపల్లి నెక్స్ట్ మీ ప్లీజ్ సార్ ఇది మీకు ఏ రేంజ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ సైరా ఓకే ఏ రేంజ్ ఇది నా రేంజ్ మనసు చెప్పుకుంటూ అతిశక్తిగా అనిపిస్తుంది ఇది బయట నుంచి వచ్చిన స్పందన నా మనో స్పందన తెలియజేసే స్పందన 150 సినిమాలు ఒక ఎత్తు 151 సినిమా ఒక ఎత్తు అని బయట నుంచి వచ్చింది అది నేను మనస్ఫూర్తిగా నమ్మి అది నేను అనుభవిస్తున్నాను అనుపూర్వకంగా చెప్తాను కరెక్ట్ నాకు అంతటి స్థాయి సినిమా ఇది అంత గౌరవాన్ని అంత సంతృప్తిని ఆ రకంగా తీసుకొచ్చింది థ్యాంక్స్ టు సైరా సార్ రా కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ 150 సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు అన్నారు ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా బడ్జెట్ వైజ్ కానీ స్కేల్ వైజ్ కానీ చాలా పెద్దది మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము ఫైట్లు అవి చూసినప్పుడు చూసాం ఎంత చురుగ్గా తెర మీద కదిలారు అంటే మీ శారీరక శ్రమ ఏ రేంజ్లో ఉంటుందో కూడా ఊహించవచ్చు ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఉత్ప్రేరకంగా ముందుకు వెళ్ళటానికి దోహదపడిన అంశాలు ఏంటి మీకు తోడుగా ఉన్నది ఎవరు మేము అంత ధైర్యంగా బడ్జెట్ కూడా నెరవకుండా ఒక ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు అండ్ ఎన్ని రోజులు తీసుకున్నా పర్వాలేదు అని అనిపించింది ఎందుకంటే విజయం ఖచ్చితంగా మనం మాకు లభిస్తుందనే ధైర్యంతో ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చింది ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ స్పిరిట్ ఇచ్చింది క్యారెక్టరైజేషన్ అండ్ కథనం టోటల్గా సైరా సైరా ఇచ్చిన ధైర్యమే లేకపోతే అంత ధైర్యంగా మేము అన్ని 100 కోట్లు పెట్టి అన్ని రోజుల పాటు ఇంతమంది శ్రమించి చేసుండేవాళ్ళం కాదు సో కథాబలం తెలుసు కాబట్టి ఆ కథనం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి రేపు పొద్దున ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో మా మేము ఊహించగలం కాబట్టి మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి అండ్ అవన్నీ కలిపి ఈ సినిమాని మేము ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడే అంశాలు సార్ రాబాండి 99 టీవీ నుంచి 99 టీవీ నుంచి రాదానండి ముందుగా కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సైరా లాంటి ఒక తెరమరుగైపోయిన చరిత్రకారుణ్ణి మా అందరికీ పరిచయం చేసినందుకు మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అంటే మా నాన్నలకు తెలియదు సైరా మా తాతలకు తెలియదు సైరా ఈ ఉయ్యాల వాడ నరసింహ స్టోరీ ఒకటి ఉంది ఇలాంటి చరిత్రకారుడు ఉన్నాడని తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశానికి పరిచయం చేసిన మీకు మీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ సార్ ఊరు తీస్తున్న సీను మిమ్మల్ని సినిమాలో ఊరు తీసే సీన్లో ఆ తల్లి పడే బాధ భార్య పడే బాధ ఇవన్నీ చాలా ఎమోషన్స్లకు కనెక్ట్ అయిపోయాం మేము ఆ సీన్ చేస్తున్నప్పుడు మీ కళ్ళు కానీ మీ ఫీలింగ్స్ కానీ ఎలాంటి అనుభూతిని పొందారా ఆ సీన్ చేసేటప్పుడు ఆ సీన్ చేయడానికి ముందు నా ఈ క్యారెక్టర్ గురించి నా బాడీ లాంగ్వేజ్ కానీ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా ఉండాలని ఒక మైండ్లో ఒక విధానం అనుకుంటాం సో ఈ క్యారెక్టర్ నాకు ఏమైనా ప్రాంప్ట్ చేస్తుందంటే ఒక మహానటుడు ఏది మాట్లాడినా సరే ఆ మాటకి బలం ఉంటుంది ఆ మాటకి ఆకర్షణ శక్తి ఉంటుంది అది కట్టిపడేసేటటువంటి గొప్ప శక్తి ఆ మాటకు ఉంది సో బాడీగా అభినయం చేసి ఆంగిక అభినయం చేసి రక్తి కట్టించాల్సినంత అవసరం లేదు కాబట్టి ఈ సినిమాలో కళ్ళతోనే చేయొచ్చు మాట పవర్తోనే ఆకర్షించుకోవచ్చు క్యారెక్టర్ని ఆ రకంగా రక్తి కట్టించాలనేది అనుకుని మీరు సినిమా చూస్తే ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప మీకు బాడీగా నేను గెస్చర్స్ ఇచ్చి చూపించింది ఎక్కడ లేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఉరికమ్మం దగ్గర అయితే కనుక కాళ్ళు గురు చేతులు కట్టివేయబడి ఉంటాయి ముఖ్యంగా చేతులు సో కేవలం ఫేస్ తోటి చూసే వాళ్ళని అరెస్ట్ చేసేలాగా ఉండాలి అని అంటే కనుక ఆ మాట పవర్ ఉండాలి అది అభినయించే ప్రొజెక్ట్ చేసేలాగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉండాలి కళ్ళుని ఉపయోగించుకోవాలి ఆ రకంగా ఉపయోగించుకోవాలనే దాని మీద నేను మైండ్ పెట్టి ఆ రకంగా ప్రొజెక్ట్ చేయగలిగాను ఈ రోజున దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారంటే కనుక చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ దట్స్ ఇట్
చిరంజీవి గారు, ఈటీవీ తరఫున సైరా బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. భారతీయతను గర్విద్దాం, భారతీయులుగా గర్విద్దాం అనే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మళ్ళీ దేశభక్తిని రగిలించిన సైరా సినిమా. చిరంజీవి గారు ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు ఎంతోమంది నటీనటులను ప్రశంసించారు, ప్రోత్సహించారు. ఈ సినిమాకు ఉత్తమ ప్రశంస చిరంజీవి గారు ఎవరి నుంచి అందుకున్నారు, ఆ ప్రశంస ఏంటి? ఈ సినిమాలో ఒక ఉత్తమ ప్రశంస అంటే పూర్తిగా చూడలేదు కానీ చాలా వరకు కథ పూర్తిగా కథ విని అండ్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆ ఉన్నవి మహానటుడు అమితాబ్ బచ్చన్ గారు నాతో అన్న మాట మీతో షేర్ చేసుకున్నాను. అదే మాట నేను రాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా అనగలిగాను. ఇట్ ఈస్ మామూలు సినిమా కాదు, ఇది గౌరవాన్ని ఇనుముడింపు చేసే సినిమా అవుతుంది. ఇది ఒక గౌరవప్రదమైన సినిమా, గౌరవాన్ని తీసుకొచ్చి మన భారతీయులుగా చాలా అరుదైన సినిమాలు ఉంటాయి, అందులో ఈ సినిమా ఒకటి. అలాంటి సినిమాలో నేను పార్ట్ అయిన చాలా ఆనందం ఉంది. నేను చూసినప్పుడు నాకు అలా అనిపిస్తుంది, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా అంటూ అమితాబ్ గారు నాకు చెప్పడం అనేది నాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఆయన ఏంటంటే ఇది అందునే అదే మాట నేను మళ్ళీ ఆ సభలో వాడటం జరిగింది. ఇది మాకు గౌరవాన్ని తీసుకొచ్చే, మనందరికీ గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా అవుతుంది. అలాగా అలాంటి అవకాశాలు ఎప్పుడు అరుదుగా కానీ రావు. చిరంజీవి గారు, మెగాస్టార్ అని కానీ ఒక 41 సంవత్సరాల జర్నీ, 150 సినిమాల చరిత్ర, తీయబోతున్నటువంటిది ఒక అన్సంగ్ హీరో క్యారెక్టర్, ఇవన్నీ కూడాను సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ను, హెవీనెస్ను పెంచేటువంటి విషయాలు. ఈ సినిమాకి డైరెక్షన్ చేయాలనేటువంటిది ఆ 8 సినిమాల కుర్రాడు మిస్టర్ సురేందర్ రెడ్డి. ఆ కుర్రవాడితో ఆ సినిమా చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు డూ యూ రియల్లీ ఏ స్థాయిలో మీరు ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసుకున్నారు, చేయగలడనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎలా ఏర్పడిందండి? అంత చిన్న ఇతనితో మీ అనుభవం అంత కరెక్ట్గా, మీ అనుభవం అంతా అతని వయసు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది చెప్పండి? ఇంత బాధ్యత ఇతని మీద పెడుతున్నామే, మోయగలడా అనేటువంటిది ఎలా కన్సీవ్ అయింది? అవకాశం ఇచ్చేంత వరకు ఎవరైనా సరే వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని వెలికి తీసుకొచ్చి వెలుగుచ్చే అవకాశం రాదు. కానీ అతని సినిమాలు నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, ఎన్నోసార్లు చెప్పాను. కిక్ అనే సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అతని టేకింగ్ అదే నాకు బాగుంటుంది. అలాగే రేసు గుర్రం చాలా ఎడ్రో రష్ తోటి ఉంటుంది ఆ సినిమా. ఇప్పుడు ప్రతి చోట అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్కడ డ్రాప్ అవ్వకుండా. సో ఈ మనిషిలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది అండ్ మోడర్న్గా తీయగలడు. ఎస్, బట్ ఇలాంటి మోడర్న్గా కాంటెంపరీ సినిమాలు తీసే మన సురేందర్ని ఒక చరిత్రాత్మక సినిమాకి ఎలా మ్యాచ్ అవుతాడు అన్న భావం వస్తుంది. నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఒక పాత చరిత్ర ఉన్న కథని, పురాతన కాలం నాటి కథని తెర మీద కొంచెం కాంటెంపరీ టెక్నిక్ తోటి చూపించగలిగితే ఆ ఫ్యూజన్ కొత్తగా అనిపిస్తుంది. బాగా పాత చింతకాయ పచ్చడి సినిమా చూస్తున్నారా బాబు అన్న ఒక ఫీలింగ్ కాకుండా ఇప్పుడు కాంటెంపరీ పీపుల్ కూడా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ కథని, ఇది అంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అన్నట్లుగా అట్లా ఏదైనా వస్తుంది కాబట్టి దానికి సురేందర్ రెడ్డి న్యాయం చేయగలడు అని నా కొడుకుతో నేను షేర్ చేసుకున్నప్పుడు ఆ ధృవ చూసిన తర్వాత కన్ఫర్మ్ చేశాం. ధృవ చూసిన తర్వాత ధృవ రీమేక్ కానీ అదే రీమేక్ని ఇది ఇంకొక అలాగే తీసిన చాలా ఆథెంటిక్గా తీశాడు అండ్ ఆయన గురించి తెలుసు కాబట్టి నా కొడుకుతో మాట్లాడినప్పుడు నేను కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను అండ్ వెరీ ఫోకస్డ్గా చేస్తాడు అండ్ డెఫినెట్ అడుగుతాడు అడిగిన ఆ తర్వాత ఆయన దగ్గర ఫస్ట్ ప్రపోజల్ తీసుకొచ్చింది రామ్ చరణ్. ఆ రకంగా సురేందర్ రెడ్డి ఈ సినిమాకి నన్ను ఉమ్మ అదే పెట్టుకునే నమ్మకానికి ఉమ్ము చేయకుండా అండ్ అంత న్యాయం చేసి అండ్ తను అహర్నిశలు కష్టపడి స్ఫూర్తి స్థాయి న్యాయం చేకూర్చి ఈ రోజునే ఘన విజయానికి అండ్ ప్రధానమైన కారణం సురేందర్ రెడ్డి అయ్యాడు. రాజు సూపర్ హిట్, నేను చెప్తాను మీ గురించి. రంగస్థలంలో నటుడిగా చరణ్కి ఎన్ని మార్కులు ఇస్తారు, సైరా నిర్మాతగా ఎన్ని మార్కులు ఇస్తారు? మొన్న ఇదే ప్రశ్న ఇంకోలాగా వేస్తారు, 10 స్కేల్లో ఎంత వేస్తారు మీరు ఒక నిర్మాతగా, ఒక నటుడిగా, ఒక బిడ్డగానని? చాలా అన్నప్పుడు జెన్యున్గా అనిపించిన తర్వాత నాకే అత్యుత అనుకుంటారేమో అని భయం. అందుకు దీనికి ఆన్సర్ చెప్పాలంటే కొంచెం సంశయిస్తున్నాను కానీ చెప్పాలి. అండ్
దాదాపుగా 285 పైన కోట్లు అయింది ఈ సినిమాకి, 300 కోట్లు అని చెప్పచ్చు. అండ్ దాన్ని ఏమాత్రం నెరవకుండా చేశారంటే అఫ్కోర్స్ ఆ వెనకాల ఒక చిరంజీవి ఉన్నాడని ధైర్యం. ఇది కూడా కరెక్ట్. సో ఆ భరోసా వాడికి ఉన్నా సరే అవెంచర్ చేయగలిగాడు మెన్ దూకి. అండ్ అట్లాగా అందరిని కోఆర్డినేట్ చేయటంలో అందరి దగ్గర ఉత్తమ టెక్నీషియన్స్ని పెట్టుకుని ఉత్తమ నటుల్ని పెట్టుకుని వీళ్ళందరి నుంచి పని రాబట్టుకోవడంలో అండ్ 100% కృతజ్ఞత చేయడు. అలాంటి రామ్ చరణ్కి నిర్మాతగా నేను 100% మార్కులు వేయకపోవడం అనేది ధర్మం కాదు. నా కొడుకు కదా అని ఏదో మోడరేట్గా మాట్లాడి లేకపోతే ఇదిగా మాట్లాడకూడదు. సో ఆ రకంగా నా నిర్మాతలోనే 1 నిర్మాత రామ్ చరణ్ అయ్యాడు అన్నది ప్రేమతో కాదు ఒక ప్రొఫెషనల్ బాండింగ్ తోటి నేను ఎక్స్పీరియన్స్ చేసి మాట్లాడుతున్నాను. ఇక నటుడుగా అంటారు రంగస్థలం వచ్చేసరికి జాతీయ అవార్డు రావాల్సినంత పెర్ఫార్మెన్స్ అని ఫీల్ అవుతాను. అండ్ సినిమా ఆదరించిన తీరు చూస్తుంటే తన్ని అందరు ప్రశంసిస్తున్న తీరు చూస్తుంటే కనుక నేను ఆ సినిమా ప్రీ రిలీజ్కి వైజాగ్లో నేను చెప్పాను ఒక తండ్రిగా నేను గర్విస్తున్నాను ఒక నటుడుగా ఈర్ష్యపడుతున్నానని. అప్పట్లో ఆ మాట అందరూ ఏంటి కొంచెం ఏంటి ఇంత మాట అనేసి ఏంటి అన్నారు. కానీ ఆ తర్వాత సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అది అండర్లైన్ చేసి ఇప్పుడు మాకు అర్థమైందండి దానికి అని అంత బాగా చేశాడు. సో దానికి 100% మార్కులు వేయగలను. ఐ థింక్ రాబోయే కొద్ది రోజుల్లో ఆ వార్త మీరు వింటారని నేను అనుకుంటున్నాను. మేబీ అవర్స్లో గంటల్లో వింటారని అనుకుంటున్నాను. రాజుగారు ఇక్కడ నేను కూడా మాట్లాడాలి. ఇది ఫార్మాలిటీ కాదు, ఇది ఫార్మల్ కాదు, ఇది ఇది తీసుకోండి తీసుకోండి. ఆయనకి ఎంత కాదు కూడా తండ్రికి ఒక బెరుకు ఉంటుంది. అది కాకుండా తండ్రి కొడుకుని ఎక్కువ దీవించకూడదనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నిర్మాతగా ఈ ఎక్సల్ట్ చాలా అద్భుతం. ఈ సినిమాలోనే కాదు ఆ 150 టైంలో కూడా ఎంతోమంది బయట చెప్పుకోగా విన్నాం. ఏ మాత్రం కూడా అసహనం ప్రదర్శించకుండా ప్రతి చిన్న వ్యక్తిత్వాలకు యోగక్షేమాలు దగ్గరుండి చూసుకుంటూ నిజానికి మొదటి సినిమాతోటే నిర్మాతగా అంటే అత్యుక్తి కాదు అతనికి యాటిట్యూడ్ చూపించడానికి కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ ఉంది అంకరించడానికి. కానీ మొదటి నుంచి కూడా చరణంలో ఉన్నటువంటి గుణం ఒక ఒదిగి ఉండటం వినయం ఉన్నది అది ఆ మానవత్వం ఉన్నది అది అద్భుతమైనటువంటి క్వాలిటీ. మొట్టమొదటి నిర్మాతగా అతనికి 10కి 100 మార్కులు వేస్తాం మొదటిది. రెండవది నటుడిగా ఇంతకుముందు కూడా ఒకసారి నేను సభలో చెప్పాను చిరంజీవి గారి ద్వారా వచ్చినంత మాత్రంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు. కేవలం ద్వారం మాత్రమే అది నిలబడాలంటే వాళ్ళ శక్తి కొద్దునే నిలబడాలని ఆ మొట్టమొదటి సినిమాల్లోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. నేను అతని మొదటి సినిమాకి మొదటి పాట నేనే రాశాను. అతను నటుడిగా తన ప్రతి సినిమాలోనూ హీఈస్ ఎక్సలింగ్ హిమ్సెల్ఫ్. అది పరాకాష్ట చెందింది ఆ పాత్ర మూలని ఆ దర్శకుడి మూలని ఆ ఛాలెంజెస్ని స్వీకరించడం మూలని ముఖ్యంగా అతను కొడుకుగా గడ్డ ఒక ఆర్టిస్ట్గా ఇంకొక గొప్ప ఆర్టిస్ట్ నుంచి స్వీకరించాల్సిన ఇన్స్పిరేషన్ స్వీకరించి ఎంత కష్టపడవచ్చు అన్న దాని మీద అతను చేసినటువంటి ఇది అది నిజంగా వాటిలన్నవి పెద్ద కొలమానాలు కాదు. కానీ ఎవరికైతే అతను ఆ నటనలో అందరి హృదయాలు కలగొట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే అంతకు మునిపే చరణ్ ఇస్ ఏ వెరీ గుడ్ యాక్టర్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఈస్. అది ఆ విధంగా అతనికి హలో రాజుగారు అడిగిన ప్రకారం అని 3 విధాలుగా కూడా 100కి 100 మార్కులు వేయచ్చు. ఐఎమ్ నాగేంద్ర కుమార్ ఫ్రమ్ తెలంగాణ టుడే. చిరంజీవి గారు మీకే స్ట్రైట్ టు యూ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ యాజ్ ఫ్యూ జర్నలిస్ట్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ యూ ఫర్ సో లాంగ్ అండ్ యూ హ్యావ్ బీన్ రియల్లీ ఆప్రిహెన్సివ్ ఆఫ్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఈస్ మీరు ఇంత లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ ఒక అభిమానం కూడా ఉంటుంది మీ మీద ఇన్నాళ్ళు మీతో ట్రావెల్ అయిన కారణంగా. ఈ క్యారెక్టర్కి ఎక్కడ ఒక ట్రేస్ కానీ లేకపోతే ఒక ఫార్మేట్ కానీ లేకపోతే ఒక నోన్ షేప్ కానీ ఏమి లేవు. అలాంటి క్యారెక్టర్ని మీరు తీసుకుని చేస్తున్నారంటే మాకెక్కడో చిన్నది మనసులోనే చిన్న బెరుగ్గా ఉండేది. బట్
you have vindicated all that with your guts and, you know, macro look, everything, what not, what all that character demanded, if not so in the history. అలాంటి క్యారెక్టర్ మీరు ఏ రకమైన ఇమాజినేషను లేకుండా అంత గొప్పగా మీరు హౌ కుడ్ యు పెర్ఫార్మ్ ఇట్ బియాండ్ ఎ మెజర్ వాట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ స్టాక్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్ విచ్ హ్యాస్ నో షేప్ ఫార్మ్ ఫార్మేట్ ట్రేస్ నథింగ్ నథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎనీ పేజ్ ఆఫ్ ది హిస్టరీ సో ఫార్ గుడ్ నాగేంద్ర చాలా కరెక్ట్గా అడిగావు దీన్ని ఇమాజిన్ చేసి పోర్ట్రే చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ క్యారెక్టర్ రిజెంబ్లెన్స్ కానీ గతంలో ఏ హీరో ఏ భాషలో చేసిన విధంగా దాన్ని పైలట్గా దాన్ని ఆధారం చేసుకుని ఆ రకంగా తను డిజైన్ చేసుకున్నాడు ఇన్స్పిరేషన్ తోటి ఇన్స్పైర్ అయ్యి అనేది ఎక్కడ లేదు నా మైండ్లో మన రాయలసీమలో ఉండే ఒక పాలెగారు ఎలా చేస్తుంటాడు అలాగే తప్ప నాకు ఆయనే కనిపిస్తుంది తప్ప కూడా కనిపించడం ఆయన కూడా కనిపించడానికి ఆయన ఇమాజినరీ ఫోటో ఉంది తప్ప కూడా కాదు అంటే మీరు చూసే ఫోటో మీసాలతో ఉండే నిలువెత్తు ఫోటో అది ఆయనది కాదు ఆ విషయం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు నన్ను కలిశారు ఒక వర్గం అసలు వర్గం వాళ్ళు అంటారు ఏమైనా సరే ఆ కాంట్రవర్షన్కి వెళ్ళొద్దు ఆ వర్ణను కలిశారు కలిసిన తర్వాత మా గౌరవాన్ని ఎనుమడింపు చేసే గొప్ప సినిమా చేస్తున్నారండి అండ్ చాలా సంతోషమండి మాకు బాగుంది మా కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడింది ఇక్కడ ప్రస్తుతం కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్న ఫోటో ఉంది అది ఆయనది కాదండి ఆయన మనవడదండి ఆయన మనవుడు ఆయన పోలికల్లో ఉంటారని వీళ్ళందరూ అనుకుంటూ ఆయనకు ఆ వేషధారణ వేసి అప్పట్లో ఆ ఫోటో తీసారు నిలువెత్తు ఫోటో తీసి అది అలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫోటోగా ప్రాచుర్యం పొందిందండి ఎందుకంటే ఆ సమయం ఆ టైంలో ఫోటోగ్రఫీ అనేది లేదు 1847లో ఐ థింక్ అది మీరే క్లారిఫై చేయాలి వాళ్ళు అంటే ఫోటో ఆయనకు అందుబాటులో లేదు ఒకవేళ ప్రపంచపరంగా కనిపెట్టిన ఫోటోగ్రఫీ అది కింద మన రాయలసీమ వరకు ఆయన తీసుకున్న అవకాశం రాలేదనుకుంటా అది చెప్పుకొచ్చారు అందుకని ఆయన ఫోటో అంటూ లేదు ఆయన ఆయిల్ పెయింటింగ్స్ అనే పెయింటింగ్స్ కూడా లేవండి అస్సలు దొరకలేదు ఇది ఇది ఒక్కటే మేము ఈ ఫోటోలోనే ఆయన చూసుకుంటాము ఆ రకంగా అని చెప్పుకుంటూ వచ్చారు అది ఎంతవరకు నిజం దాని నేను దాని మీద ఆథెంటిక్గా మాట్లాడలేదు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు పోస్ట్ చేస్తాను సో ఇది నా మాట కాదు నా భావం కాదు ఇది పక్కన పెడదాం అండ్ ఆయన గురించి క్యారెక్టర్ చదువుతుండగా వింటూ ఉండగా నేను ఇమాజిన్ చేసుకుంటుంటే నాకు ఆయన ఇలా బిహేవ్ చేస్తుంటాడు అండ్ ఇలాగా మాట్లాడు ఉంటాడు అంత మహానుభావుడు ఇందాక చెప్పినట్లుగా వీర విహారం చేసే యాక్టింగ్ అలాగా బిహేవ్ చేస్తుంటాడు ఒక కన్స్ట్రక్ట్గా ఒక నాయకుడు ఒక ధీరుడు ఒక వీరుడు స్వాతంత్ర సమర స్ఫూర్తి ఉన్న వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడంటే నిండు కొండలాగా తొనక్కుండా ఉంటాడు గంభీరమైన వచనం భాష ఉంటుంది సో అలాంటి వ్యక్తి ఎలా చేస్తాడని జస్ట్ ఎన్నో రోజులు ఊహించుకుంటూ నాకు అనిపించింది ఆ రూపం ఆ అభినయం అలా చేయాలనిపించింది అది నేను ఫస్ట్ డే ఎలాగ అనుకుంటున్నారు ఏంటి అని సూర్యరెడ్డి గారు అనుకుంటే నేను హెయిర్ ఈ విధంగా అనుకుంటున్నాను కొన్ని ఎదుగు ఫోటోలు పంపించాను అందులో కొన్ని బాగున్నాయని కొన్ని ఏమో వద్దండి ఇది ఏదో లాగా ఉందని తను అన్నాడు సో ఫైనల్గా అందరు కలిపి అది ఆ రీసెర్చ్ నేనే చూసుకున్నాను ఎక్కడెక్కడి నుంచో హెయిర్ స్టైల్స్ అన్ని సో మహారాజుగా పాలెగారుగా కనిపిస్తున్నప్పుడు క్యాజువల్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తాడు గ్లామర్గా ఉంటుంది రొమాంటిక్ సీన్స్ అప్పుడు కూడా మరీ వారియర్ లాగా ఉండకూడదని ఇలా ఉంటే బాగుంటుంది అండ్ తర్వాత వారియర్గా ఉన్నప్పుడు మొత్తం హెయిర్ వెనక్కేసి ఒక 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 వీరులా కనిపించాలి సో ఆ రకంగా ఉండాలని రెండు రకాలుగానూ మనం ఆ సమయాను ఆ సమయానుకూలంగా ఏది అవసరమైతే అది వాడదామని అంటాము అందరం కలిసి ఓకే చేసుకున్నాం అది అండ్ ఈ అటైర్ ఆ టైంలో ఏమేమి బట్టలు ఉంటాయి ఎలాగ వస్త్రధారణ ఉంటుంది అది ఎట్లాగ ఉండాలి అన్నది ఆనాటి ఫోటోలు కొన్ని మేము సోర్స్ చేసి ఆ పూర్వీకుల ఇమాజినరీ ఫొటోస్ కానీ పెయింటింగ్స్ అవన్నీ చూసి పాలెగాళ్ళు మహారాజులు ఎలా ఉంటారు ఏ రకమైన వస్త్రధారణ చేస్తారు ఎలా ఉంటారని చేసి అది కాస్ట్యూమ్స్ డిజైన్ వాళ్ళును మన రాజీవన్
ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్. సో వాళ్ళందరూ కలిపి వాళ్ళు చేసినటువంటి డిజైన్ చేశారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాస్ట్యూమ్స్ డిజైనర్స్. సో వాళ్ళ సహకారంతో ఈ వస్త్రధారణ అనేది ఇది వచ్చింది. సో టోటల్గా నా బిహేవియర్ ఎట్లా ఉండాలి, నా నటిని ఎలా నటించాలనే దాని మీద ఎక్కువ నేను ఆలోచించిన పైన వస్త్రధారణ అన్ని కలిపి అందరూ కలిపి ఆలోచించి చూశారు. ఆ రకంగా అందరి సహాయ సహకారంతో ఫైనల్గా మీరు చూస్తున్నది తెర మీద అది రూపం చెందింది. హాయ్ సార్, చిరంజీవి గారు, దిస్ ఇస్ రాజ్. 51 సినిమాల కెరీర్ ఏమండి, సినిమాల కెరీర్లో మీరు పొందిన ప్రశంసలు విజయాలు కొంచెం సార్, మీ 151 సినిమాల కెరీర్లో మీకు వచ్చిన విజయాలు ప్రశంసలకి లిమిట్ అంటూ లేదు. ఎన్నో ఘన విజయాలు చూశారు, బ్లాక్ బస్టర్స్ చూశారు. ఈ టాప్ 5లో సైరాకి ఏ స్థానాన్ని ఇస్తారు మీరు? ఈ 151 సినిమాల కెరియర్లో మీరు ఎన్నో ప్రశంసలు పొందారు, అలాగే ఘన విజయాలు చూశారు, సైరా సినిమాకి ఏ స్థానాన్ని ఇస్తారు టాప్ 5లో? నెంబర్ 1, నో డౌట్, నెంబర్ 1. హలో, క్వశ్చన్ ఈజ్ సురేందర్ రెడ్డి సార్. సో ఐఎమ్ రోషన్ ఫ్రమ్ సుమన్ టీవీ సార్. సో మీరు ఫస్ట్ నుంచి చేసిన సినిమాలు మీ ఇంటి పేరుగా మారాయి, అతను ఒక్కడే సురేందర్ రెడ్డి, కిక్ సురేందర్ రెడ్డి, తర్వాత రేసుగురం సురేందర్ రెడ్డి. కానీ ఈ సినిమా సైరా సురేందర్ రెడ్డి అనేది చరిత్రలో మీకు నిలిచిపోయే ఒక ఇంటి పేరుగా మారిద్దని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను, అదృష్టం. ఓకే సార్. అండ్ మై క్వశ్చన్ టు చిరంజీవి సార్. సార్, మీరు ఆ సినిమాలో డైలాగ్ చెప్పారు, రేనాటి వీరులారా, చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర మనతోనే మొదలవ్వాలని. నిజంగా 151 సినిమాలు తీశారు కదా, కానీ ఇదే మీ మొదటి సినిమాలాగా మీరు యాక్ట్ చేశారు. నిజంగా ఈ సినిమా చరిత్రలో కూడా నిలిచిపోయింది. సో ఎన్ని సినిమాలు తీసినా సైరా నరసింహారెడ్డి చిరంజీవే చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇద్దని మీరు కూడా నమ్ముతున్నారా సార్? మీరు చెప్పిన డైలాగ్ ప్రకారం ఎన్ని సినిమాలు తీసినా ఈ దీని తర్వాత ఇంకెన్ని సినిమాలు తీసినా సైరా నరసింహారెడ్డి అనేది మీకు చరిత్రలో నిలిచిపోయిద్దని మీరు నమ్ముతున్నారా? చరిత్ర నిలిచిపోయే సినిమా అవుతుంది 100%. అందులో నా సినిమా చరిత్ర, నా జీవితానికి సంబంధించి. అండ్ ఇప్పుడు ఇంతకంటే గొప్ప సినిమాలు వచ్చే అవకాశం ఉంటే నాకంటే అదృష్టవంతులు ఎవరు లేరు. బట్ అలా వస్తే బాగుంటుందని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో, కానీ ఒకసారి జరిగితే కనుక చాలా ఆనందం ఆర్టిస్ట్గా. అండ్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నేను కాల్ చేసుకుంటున్నాను. ఈ రెండు ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానానికి కొద్దిగా వ్యతిరేకిస్తున్నాను. 1 స్థానం అన్నారు ఆయన. 8 క్రిందట ఒకసారి ఆయన నాతో మాట్లాడుతున్న మాట మీకు గుర్తు చేస్తాను. నేను చేయవలసినంతా చేశాను, నాకు వృత్తంతా నడిచింది, నా బిడ్డను కూడా ఇండస్ట్రీలో పంపించాను, నిలబెట్టాను, కావాల్సినంత పేరు సంపాదించాను, కావాల్సినంత సంపాదించాను. అలా అని చెప్పి ఇంకా దేవుడు కొంత ఆయుర్దాయం ఇచ్చాడు కదా, ఖాళీగా ఏం కూర్చోను. ఇది మీకు గుర్తుందో లేదో ఏ మాట మీరు అన్నారు, ఖాళీగా ఏం కూర్చున్నాను. కావాలంటే ప్రతిరోజు ఒక ఫస్ట్ క్లాస్లో మీ భవనాలు రోజు అమెరికా వెళ్ళి రాగాను, అలా ఖాళీగా కూర్చోలేను కదా. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి నటన వృత్తి మాత్రమే కాదు, తపస్సుది. ఆయన పొగడ్డానికి చెప్తున్న మాట కాదు, అసలు ఆ ప్రశ్నకి అర్థం లేదు ఏది 1 అనమాట. తపస్సు చేస్తున్న ప్రతి క్షణము 1. సైరా 1 అయితే పట్నం వచ్చిన ప్రతివ్రతంలో క్యారెక్టర్ కూడా 1. ఒకదాన్ని ఒకటిచ్చి ఇంకొక దాన్ని తక్కువ చేయటం అనేది, లేదా తపస్సు అనేది ఎల్కేజీ నుంచి ఎమ్మెదాకా వెళ్ళి ఒక వరుసలో వెళ్ళడం కాదు. ప్రతి క్షణం ఆయన తాపత్రయం. ఎందుకు గుర్తు చేశానంటే ఏదో వస్తుంది వయసు అంగీకరిస్తాం అంత మాత్రంలో ఖాళీగా కూర్చుంటామా అన్నమాట. టోటల్ జీవితాన్ని అంకితం చేయటం అనేది ఆయన విషయంలో కాకుండా అసలు సృజనాత్మకమైనటువంటి ఏ కళాకారుడైనా కవైనా ఎవరైనా ఏ వృత్తి చేస్తున్నా ఆ రకమైన దృక్పథం ఉన్న వ్యక్తి చేసే ప్రతి పని ఆ ఉచ్చ స్థాయిలో ఉంటుంది. దానికి కింద ఉండటం అనేది జరగదు. ఇంకా గొప్ప క్యారెక్టర్లు వస్తాయా అన్నది కాదు, ఆయన ఏం చేసినా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఆ ఇతివృత్తాలు, ఆ వాతావరణం, ఆ సమయాలు కలిసి వస్తాయి. అందువల్ల నేను మీతో విభేదిస్తున్నాను మాత్రమే, ఇది మాత్రమే 1 కాదు, ప్రాణం ఖరీదు కూడా అంతే. అలాగే అక్కడ కూర్చుని సైకిల్ మీద నించుంటూ ఇలా చూసినటువంటి మనోగురు పాండవులు, అర్జునుడు క్యారెక్టర్ కూడా అదే స్థాయిలో మీరు చేశారు, అదే స్థాయిలో చేస్తారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. చిరంజీవి గారు
చిరంజీవి గారు, ప్లీజ్ ప్లీజ్. చిరంజీవి గారు, దిస్ ఇస్ రాజేష్ ఫ్రమ్ జీ సినిమాలో అండి. సైరాతో మళ్ళీ మీ చరిష్మ ఏమాత్రం తగ్గలేదని ఒకసారి రుజువు అయింది మళ్ళీ. సో ఇదే ఊపులో చరణ్ గారు భగత్ సింగ్ చరిత్రతో కానీ శివాజీ చరిత్రతో కానీ సినిమా చేస్తా అంటే సై అంటారా? 100% ఎందుకంటే ఈ దీని ఇన్స్పిరేషన్ తోటి ప్రతి కథకుడు ప్రతి వాళ్ళు ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సో చాలా చరిత్రలో సంబంధించి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంతోమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. సో వాళ్ళందరినీ లైట్లోకి తీసుకురావడానికి సినిమా కంటే అద్భుతమైన మాధ్యమం లేదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన మొదలవుతుంది, వై నాట్, ఎందుకు చేయకూడదని. అది దాని ద్వారా ఫ్యూచర్లో ఇంకో అద్భుతమైన క్యారెక్టర్స్ వస్తాయని ఆశపడతాను. అది నాకే కాకపోవచ్చు, తెలుగు సినిమా పరిశ్రమకి డెఫినెట్గా వస్తాయి. ఆ నేపథ్యంలో వచ్చి అలాంటి మాకు తారసపడితే చరణ ముందు ఉంటాడు, లేదా ఇంకో నిర్మాత ముందుకు వస్తారు, నేనైనా చేస్తాను, లేదా మరో హీరో అయినా చేస్తారు. బట్ అలాంటి సినిమాలు మాత్రం తెలుగు ప్రజలు చూడాలి, ఆల్ ఇండియా ప్రేక్షకులు అందరూ కూడా చూడాలని నా కోరిక. సార్, కంబైన్ ఫిలిం 150 తర్వాత 151 రెండు అపురూపమైనటువంటి చిత్రాలను మీ అబ్బాయి మీకు గిఫ్ట్గా ఇచ్చాడు, మీరు అతనికి ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటండి? రామ్ చరణ్ మీకు రెండు సినిమాలు గిఫ్ట్గా ఇచ్చాడు, కంబ్యాక్ ఫిల్మ్ ఒకటి, తర్వాత సూపర్ డూపర్ హిట్స్ రెండు కూడాను, మీరు తండ్రిగా అతనికి ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటండి? ఎలాంటి సినిమా ఎలాంటి, వాట్ ఇస్ ద రిటర్న్ గిఫ్ట్ యూఆర్ గోయింగ్ టు గివ్ టు రామ్ చరణ్? మై సన్. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్, మీకు ఒక బ్యానర్ ఉంది. కాదండి, వాడు భూమి మీద రావడానికి కారణం చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. చరణ్ చరణ్ చిరంజీవి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు, ఆయన కొడుకుగా పుట్టడం ఆయన ఇచ్చిన గిఫ్ట్, మళ్ళీ కొత్తగా ఇవ్వడండి. సార్, రేపటి సినిమా గురించి చెప్పండి సార్. రేపు సినిమా ఓపెనింగ్ గురించి విశేషాలు చెప్పండి, మళ్ళీ టైం అయిపోయింది పొరటాలు. కొద్ది గంటలు మీకే తెలుస్తుంది, వదిలేయండి. సార్, ఒక క్వశ్చన్ టు సురేందర్ రెడ్డి. ఇది సరైన టైం కాదు సార్. వన్ క్వశ్చన్ టు సురేందర్ రెడ్డి, ఈ సినిమాకి వచ్చినటువంటి పాన్ ఇండియన్ లుక్ కానీ, ఈ సినిమా సబ్జెక్ట్ తాలూకు విస్తృతి కానీ, దీని రేంజ్ కానీ, దీని లెవెల్ కానీ, ఇట్ ఈస్ నెక్స్ట్ టు పాన్ ఇండియా లెవెల్లో ఒక గొప్ప సినిమాగా వచ్చింది. బడ్జెట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ఎవ్రీ ప్రిస్టేజ్ వైజ్, ఎవ్రీథింగ్. దీన్ని ఇంత చక్కగా హ్యాండిల్ చేసినటువంటి అభినందనలు కూడా మీకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ టు రాజమౌళి అనేటువంటి ఒక అభినందన కూడా మీకు వస్తుంది. హౌ డూ యూ టేక్ దట్? దాని ఆ కాంప్లిమెంట్ని మీరు ఎలా తీసుకుంటారు? Do you take it as a compliment or what is your position you think in the Telugu film as a director? నేను ఇదే సినిమా కమర్షియల్ సినిమా చేస్తున్నాను అనుకోండి, డెఫినెట్లీ మీరు చెప్పిన దాన్ని నేను అగ్రీ చేయను. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో ఇంత పెద్ద స్పాన్లో హిస్టారికల్ ఫిలిం, ఒక వీరుడి కథ, ఇంత చేయడం వల్ల మీరు ఆ మాట అడుగుతున్నారని అనిపించింది. బట్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ దాన్ని హంబల్గా చాలా గౌరవంగా స్వీకరిస్తాను దాన్ని. బట్ నేను వెళ్ళాలి, ఇంకా పరిగెత్తుతూనే ఉండాలి, రాజమౌళిని అందుకోవాలి, ఇది నా ఆశ. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు, సార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి గారు, అంటే ఇప్పటివరకు చిరంజీవి గారు నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ నార్త్లో కానీ హిందీలో కానీ చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి ఆయన నటనకి. కళ్ళతోనే యాక్ట్ చేశారు అని రివ్యూయర్స్ కానీ చాలామంది చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. సో మీకు తన పర్ఫార్మెన్స్ లైవ్లో చూశారు షూటింగ్ అప్పుడు కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఆయన నటన గురించి? అది నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నిజంగా మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను, ఏ రోజు కూడా ఆయన సీన్లో సింగిల్ టేక్లోనే చేశాడండి ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నెక్స్ట్ టేకే లేదండి, ఎందుకంటే నేను అలా మిస్మరైజ్ అయిపోయి ఉండేవాడిని కొన్ని సీన్స్లో, కొన్ని ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండి. అసలు నిజంగా కళ్ళల్లోనే ఉందండి మొత్తం అంతా. ఓన్లీ నాకు తెలిసి అతను సారు యాక్షన్లో కానీ లేదా ఫైట్లో కానీ అక్కడ మేబీ సెకండ్ టేకో థర్డ్ టేకో తీసుకొని ఉంటారు, కానివ్వండి ఎక్కడ తీసుకోలేదు. సో ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ తోటి నిజంగా పనిచేయడం అనేది నా అదృష్టం. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఆయన ఎప్పుడు మెగాస్టారే, ఎప్పుడు కూడా మెగాస్టారే. నేను పోయేవారు కూడా ఆయన మెగాస్టార్గానే చూస్తాను. థ్యాంక్ యూ సురేందర్. చాలా ఇది మఫుల్గా ఉంది. హలో, ఇక్కడ టేక్ టూ తీసుకోలేదు అన్న దానికి నాకు ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది నాకు. అండ్ ఇందులో
ఇంటర్వెల్ ఎపిసోడ్ యాక్షన్ సీక్వెన్స్ లివీ టక్కర్ హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ తీసిన ఫినిషింగ్ సరిగ్గా అండర్ వాటర్ సీక్వెన్స్ మన రామ్ లక్ష్మణులు చేశారు. ఆ రకంగా వాళ్ళతో ఆ ఫైట్ కంక్లూడ్ చేయగలిగాం. ముగింపు అండర్ వాటర్ సీక్వెన్స్ ముంబైలో ఒక పెద్ద ఇది ఉంది, షూటింగ్కి సంబంధించి ఒక స్విమ్మింగ్ పూల్, అక్కడ స్పెషల్ కెమెరామెన్ స్క్యూబా డ్రెస్ వేసుకుని అండర్ వాటర్లోనే తీస్తారు. అదొక క్రూ వాళ్ళు, స్పెషలిస్ట్ వాళ్ళు. సో నాకంటే ముందు రోజు ముంబై వెళ్ళి వాళ్ళందరికీ సీన్ అది ఎక్స్ప్లెయిన్ చేశారు. మన అవడం తెలియదు, నన్ను నెక్స్ట్ డే రమ్మన్నారు. వీళ్ళంతా ఏమనుకున్నారంటే నాకు తెలియదు అన్నీ కూడా, 2 డేస్ టైం అడిగారు. నేను కూడా సరే 2 డేస్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అక్కడికి ముంబై. వెళితే ఫస్ట్ డే అకామిడేట్ అవుతారు.